సర్ సర్ ఎవరమ్మ నువ్వు? ఇది స్వార్థ కరపత్రిక. ఆ ఏం పత్రిక? స్వార్థ పత్రిక. దేనికోసం? నిజమైన దేవుడు యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలి. నిజమైన దేవుడా? చిచ్చి, పొద్దున్న పిచ్చగాలు ఎక్కువైపోయారు. నిన్నేమన్నా అందాం అనుకుంటే నువ్వు అడవిలో అయిపోయినావు. సిగ్గుండాలి, నాకు చాలా పనులు, కానీ ముందుకించి వెళ్ళిపోండి. వెళ్ళినప్పుడు కొంతమంది మతోన్మాదులు చీకొడతారు, అసహించుకుంటారు. అయినా యేసుక్రీస్తు కోసం భరించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సువార్త ఆపకూడదు. తూ అని ఊస్తారు, అయినా తుడుచుకొని పోవాలి. దేవుడు నిన్ను బహుగా దీవించాలంటే ఎన్నో ఆత్మలు సంపాదించి మన చర్చికి తీసుకురావాలి. అలాగే పాస్టర్ గారు, నాకు ముఖ్యమైన మీటింగ్ ఉంది, మళ్ళీ కలుస్తా. సరే. సార్, ఇది సువార్త కరపత్రిక. సువార్త కరపత్రికనా? అది సరే. ఇంతకు మీ పేరేంటి? మహాలక్ష్మి. ఓ, చక్కని పేరు పెట్టుకున్నావు. మరి బొట్టెందుకు పెట్టుకోలేదు? మేము క్రైస్తవులమండి. ఆ, అయితే? మేము బొట్టు పెట్టుకోకూడదని మా పాస్టర్ చెప్పారు. మరి మీ పాస్టర్కి ఎవరు చెప్పారు? దేవుడు బైబిల్లో రాయించాడండి, నాకు తెలీదు. ఏమని? అన్యుల వల్లే పోలి ఉండరాదని మా బైబిల్లో ఉంది. అవునా? అయితే మీరు బైబిల్ను బాగా పాటిస్తారా? అవును, బైబిల్లో దేవుడు మాకు ఏమని సందేశం ఇచ్చాడో అదే పాటిస్తాం. సరే, మరి చీర కట్టుకున్న సంస్కృతి ఎవరిది? గాజులు వేసుకున్న సంస్కృతి ఎవరిది? అసలు మెటలు పెట్టుకున్న సంస్కృతి ఎవరిది? ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా? ఈ మతంలోకి ప్రవేశించిన తర్వాత నీకు తెలియకుండానే మన భారతీయ సంస్కృతికి నువ్వు దూరం అవుతున్నావు. అది నీకు అర్థం కావట్లేదా? ఎవడు పడితే వాడు అరిస్తే నువ్వెందుకు మౌనంగా ఉండాల్సి వస్తుంది? అసలు ఏంటి కర్మ అని చెప్పి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఒక ఆడపిల్లకు నొదుటి మీద బొట్టు అనేది సింధూరం. చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తారు. చేతికి గాజులు, జడలో మలెపూలు, కంటికి కాటుక, అరచేతికి గోరింటాకు, కాళ్ళకు పట్టీలు. ఈ సంస్కృతి ప్రపంచానికి నేర్పింది మన భారతదేశపు మాత్రమే. మన భారతదేశంలో పుట్టిన మీరే మన భారతదేశం సంస్కృతిని నాశనం చేస్తుంటే ఎవరు మాత్రం ఏం చేయాలి చెప్పు?